Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును అరెస్ట్ చేస్తారా? చంద్రబాబుకు ఏపీసీఐడి నోటీసులు అనే వార్త రాగానే ప్రజల్లో కొన్ని సందేహాలు. తెలుగుదేశం శ్రేణుల్లో కలవరం ప్లస్ చిత్ర విచిత్ర స్పందనలు. తనపై విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకోవడంలో దేశంలోనే చంద్రబాబు నెంబర్ వన్. ఇలా జగన్ అనుకోగానే అలా చంద్రబాబును అరెస్ట్ చేసేసి గుంటూరు జైల్లోనో రాజమండ్రి జైల్లోనో లేకపోతే జగన్ ఇంతకు ముందు కాలం గడిపిన చెంచల్ కూడా స్పెషల్ జైల్లోనో పడేయడం అంత ఈజీ కాదు. ముందుగా టీడీపీ నాయకులు ఏమంటున్నారో చూద్దాం. ఆ పార్టీ నాయకులు మూకుమ్మడిగా చేస్తున్న ఆరోపణ ఇది కక్ష సాధింపు రాజకీయమని. నిజమే, రాజకీయం అంటేనే కక్ష సాధింపు. కుర్చీ మీద ఎవరున్నా చేసేది అదే. ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టే చెప్పింది కదా. ఇప్పుడు ఈ నోటీసులు ఏమిటి? ఇది మరో వాదన. ఈ కేసు ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కాదు. అసైన్డ్ ల్యాండ్స్ ఉద్దేశపూర్వకంగా స్వలాభం కోసం అమ్ముకోవడానికి వన్ టైం పర్మిషన్ ఇవ్వడం మీద. మరో ఆరోపణ ఏమిటంటే, ఒక రెడ్డి ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ అసైన్డ్ కేసు పెడతారా అని. కేసు పెట్టిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ ప్రాంత ఎమ్మెల్యే. లోకల్ స్టాండ్ ఉంది, రెడ్డి ఫిర్యాదు చేయొద్దని ఏమీ లేదు. ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టులో ఉంటే మళ్లీ నోటీసులు ఎలా ఇస్తారు అనేది మరో ప్రశ్న. అసలు ఆ కేసు వేరు, ఆ స్టే వెకేట్ కాలేదు కరెక్టే, కానీ ఇది కొత్త కేసు. అసైన్ ల్యాండ్ విషయంలో దురుద్దేశాలతో కూడిన ప్రభుత్వ నిర్ణయంపై కేసు. ఇలా అయితే ఇక ఏ ముఖ్యమంత్రి ఏ నిర్ణయమూ తీసుకోలేడు. పాలన వ్యవహారాల్లో ప్రభుత్వం అనేది అంతిమ నిర్ణయాధికారం. ఇది మరో వాదన. ఈ వాదన కూడా కరెక్ట్ కాదు. ఒక కొత్త రాష్ట్ర రాజధాని విషయాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు అనే తీవ్ర ఆరోపణకు సంబంధించిన ప్రకంపనలు ఇవి. ముఖ్యమంత్రి నిర్ణయాలు చట్టానికి అతీతమేమీ కాదు. పైగా ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్స్ పై ముఖ్యమంత్రి విచక్షణాధికారం ఎంత? నిజానికి సడలింపులు మినహాయింపులు ఇవ్వాల్సింది రాష్ట్రపతి కదా. మరి చంద్రబాబు ఏకపక్షంగా అన్ని రకాల అభ్యంతరాలను తోసిపుచ్చి సంతకాలు పెట్టేశారు. అది కేసు. ఇంతకీ 23 తర్వాత ఏం జరగచ్చు? చంద్రబాబు సిఐడి విచారణకు రాకపోతే ఏముంది? 41 సిఆర్పిసి బి అప్లై చేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఇలా అనేక ప్రశ్నలు, అనేక జవాబులు. ఇక్కడ ఇష్యూ ఏమిటంటే రాజకీయం. చంద్రబాబును తొక్కేయాలి. తొక్కేస్తేనే వైసీపీకి బేఫికర్, జగన్ కు ఆత్మసంతృప్తి, బీజేపీకి కావలసిన పొలిటికల్ వాక్యూమ్. ఇలా ఎవరి ఆశలు వాళ్లవి. చంద్రబాబు స్టే తెచ్చుకుంటాడు. తను ఎప్పుడూ ప్రొసీజరల్ ల్యాప్సెస్ లో ఇరకడు దొరకడు అనేది నమ్మకం. తనకు లీగల్ సిస్టంలో అంతులేని సపోర్ట్ ఉంటుందనేది ఒక విశ్వాసం. కానీ ఏదో సామెత చెప్పినట్లు కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు అనేది గుర్తుంచుకోవాలి. తనకు జనం సపోర్ట్ పోయిందని పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తేలిపోయింది. ఎక్కడో ఒక చిన్న ల్యాప్స్ చాలు బతుకు బస్టాండ్ చేయడానికి. ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు కాదు, మొత్తం 18 మందిని చేర్చారు. వెరీ హైప్రొఫైల్ కేసు. సిబిఐకి అప్పగించాలి అనే నిర్ణయమే జరిగింది అనుకుందాం. కేంద్రంలోని సర్కారు చంద్రబాబుపై కోపంగానే ఉంది. మరెలా? బీజేపీలో టీడీపీని విలీనం చేసేస్తే అయిపోయేది అంటారా? చంద్రబాబును మోడీ అమిత్ షా నమ్మడం లేదు. అయితే నిజంగానే ఈ కేసు విషయంలో ఏం జరగబోతోంది? తను ముందుగా హైకోర్టును స్టే కోసం ఆశ్రయించడం, రిలీఫ్ దొరకకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అయితే ఆల్రెడీ అమరావతిలోని హైకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావంలో ఉందని జగన్ ఇప్పటికే కంప్లైంట్ చేసి ఉన్నాడు. హైకోర్టు గనుక స్టే ఇస్తే వెంటనే కథ సుప్రీం తలుపు తడుతుంది. అప్పటికి కొత్తగా వచ్చే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చేస్తాడనేది కీలకం, ఏం ఆలోచిస్తాడనేది కీలకం. ఎందుకంటే ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జి కూతుళ్లను పాత అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిని చేరుస్తారు కావచ్చు. అప్పుడు సుప్రీంకు ఇరకాటమే. అబ్బే, చంద్రబాబు ప్రొసీజర్ పరంగా ఎప్పుడూ తప్పు చేయడు, అందుకే జగన్ డాడీ వైఎస్ కూడా ఏమీ చేయలేకపోయాడు అనేది ఒక వాదన. కరెక్టే, చంద్రబాబు కరెక్ట్ అనుకున్నది కోర్టు కరెక్ట్ అనుకోవాలని ఏమీ లేదు. పైగా జగన్ కొన్ని విషయాల్లో వైఎస్ కు తాత, పైగా కసిగా ఉన్నాడు. ఇక ఏం జరుగుతుందో చూద్దాం.